సామాన్యంగా ప్రతి ఇంట్లో ముఖ్యమైన కార్యాలు శుభకార్యాలు పనులు లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యమైన పనులు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు లేదా ఏదైనా సమస్య వలన ఆగిపోతాయి అలాంటి సమయంలో చేయవలసిన ఒక చిన్న పరిష్కారాన్ని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పిల్లలకు ఎంత వెతికినా వివాహ గడియలు రాకపోవడం ముఖ్యమైన కార్యం కోసం బయటకు వెళ్ళగా దానికి సంబంధించి ఏదో ఒక పని ఆగిపోవడం డబ్బుకు సంబంధించి లావాదేవీలకు వెళ్ళగా అది బెడిసి కొట్టడం ఎదుటివారు ఒప్పుకోకపోవడం వంటి ఎదురు దెబ్బలు ఎన్నో చూస్తాం అయితే ప్రతిసారి అనుకున్న పని జరగనప్పుడు చాలా బాధగా ఉంటుంది అలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా మీకు ఏ రోజైతే ముఖ్యమైన పని ఉంది అని తెలుస్తుందో ఆ రోజు కొంచెం ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని సూర్య నమస్కారాలు చేసి మీ పూజా మందిరంలో గణేశుడికి మరియు వెంకటేశ్వరునికి పూజలు నిర్వహించాలి మరియు పూజలో దవనమాకులు గణేశుని వద్ద ఉంచాలి మరియు దవనహారం తయారు చేసి వెంకటేశ్వర స్వామికి వేయాలి గణేశునికి ఒక చిన్న బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామికి ఒక పండు లేదా కాయను నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత పూజ ముగించుకోవాలి ఆ తర్వాత మీరు ఏ సమయంలో ముఖ్యమైన పనిపై కార్యస్థితికి బయలుదేరుతారో ఆ సమయంలో కొంచెం ఆకును తీసుకుని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి తప్పకుండా కార్యం సిద్ధిస్తుంది దవనం అంటే మీకు తెలిసి ఉంటుంది పూలమాలలు కట్టే సమయంలో మరుగు లేకపోతే ఈ ఆకును ఉపయోగిస్తారు మంచి సువాసన కలిగి ఉంటుంది